దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. దైవాన్ని నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, దైవాన్ని నమ్మని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది అటు పక్కన పెట్టేస్తే చాలామంది కూడా భక్తితోని దేవుణ్ణి మొక్కేవాళ్ళు, ప్రార్థించే వాళ్ళే మనకు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు. అది హిందూయిజం, అండ్ మనం ఉన్నటువంటి ప్రాంతం కూడా అదే రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సరే, అది ఎవరి ఇష్టం వాళ్ళది, దాని గురించి కాదు. కానీ ఈ ఇన్సిడెంట్లో మాత్రం ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ చిన్నారి పాప ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి పేరు సాక్షి, ఆమె జస్ట్ 8 ఇయర్స్ బేబీ, ఫస్ట్ క్లాస్ చదువుతోంది. ఆమె ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన హర్దాయ్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో ఉత్తర్ప్రదేశ్ హర్దాయ్ డిస్ట్రిక్ట్లో ఈ ఫ్యామిలీ అంతా నివసిస్తూ ఉంటుంది. ఆ పాప యాజ్ యూజువల్గా స్కూల్కి వెళ్తూ ఉంటుంది. కానీ గత 20 రోజుల నుంచి కూడా ఒక వింత సంఘటన జరుగుతోంది ఈ ఫ్యామిలీ. ఈ పాప మీరు ఎవరైతే చూస్తున్నారో, ఆ పాప శరీర భాగాల మీద, అంటే కాళ్ళు, చేతులు, స్టమక్, అండ్ అప్పుడప్పుడు చెంపల పైన కూడా హిందూ దేవుళ్లకు సంబంధించిన పేర్లు దర్శనమిస్తున్నాయి. రాధే శ్యామని, రాధే రాధే అని, ఇట్లాంటివి ఆమె బాడీ పైన కనిపిస్తూ ఉన్నాయి. స్పష్టంగా మనకు కూడా చూస్తూ ఉన్నాం. సో ఫస్ట్ అనుకున్నారంట, మేబీ సమ్ స్క్రాచెస్, ఎక్కడన్నా ఆడుతూ పాడుతూ ఎక్కడన్నా తగిలాయేమో అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా నెగ్లెక్ట్ చేశారట. కానీ పక్క ఈ పాప రిప్రజెంట్ చేస్తుంది ఉత్తర్ప్రదేశ్ హర్దాయ్ డిస్ట్రిక్ట్, అండ్ చాలా చిన్న గ్రామం అది, వ్యవసాయ కుటుంబం అది. సో ఈ పాపకి స్క్రాచెస్ వచ్చి అప్పుడప్పుడు పోతున్నాయి గత 20 రోజుల నుంచి. కానీ ఇట్లా హిందూ దేవుళ్ళ పేర్లు రావడం ఏంటి అనేదే ఇప్పుడు అసలైన వింత. పల్లెటూళ్ళలో మనకందరికీ తెలిసింది కదా. సో ఇట్లాంటివి జరిగినప్పుడు కంప్లీట్గా ఆ ఫ్యామిలీ మెంబర్సే కాదు, ఆ ఫ్యామిలీ చుట్టుపక్కల, ఇంటి చుట్టుపక్కల, లేకపోతే ఇట్లాంటి విషయాలు ఎంత తొందరగా పాకిపోతాయో మనందరికీ తెలిసింది. సో అలాగే ఈ పాప కూడా అలాగే జరిగింది. ఈ పాప మీద ఎప్పుడైతే హిందూ దేవుళ్ళకు సంబంధించిన పేర్లు దర్శనం ఇవ్వడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తండోపతండాలుగా వాళ్ళ ఇంటికి రావడం, పూజలు చేయడం, ఆ పాపకి మొత్తం ఒక మందిరం లాగా, ఒక దైవ భక్తి ఉన్నటువంటి ప్లేస్ లాగా పూర్తిగా ఆ విలేజ్ వాళ్ళు వచ్చి మార్చేయడం జరిగింది. ఇది పూర్తిగా దేవత మహిమ, దేవుళ్ళ మహిమ. ఇది మా పాప అదృష్టవంతురాలు, మేము అదృష్టవంతురాలు అని వాళ్ళ తల్లిదండ్రులు యాక్చువల్లీ అనుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ మిగతా వాళ్ళు కూడా ఇట్లా ఎప్పుడైతే బాడీ మీద, ఆ చిన్న పాప బాడీ మీద ఎప్పుడైతే దేవుళ్ళ పేర్లు దర్శనమిచ్చాయో అప్పటి నుంచి కూడా పూజ చేయడం స్టార్ట్ చేశారట. ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా మారిపోయింది ఆ విలేజ్లో. సాక్షి అనే పాప ఇప్పుడు జస్ట్ 8 ఇయర్స్. ఆ పాపకు అసలు ఏమీ అర్థం కాలేదు, ఏమైంది ఏంటి అనేది. 8 ఇయర్స్ బేబీకి ఏం అర్థమవుతుంది? సో వెళ్ళి ఆ పాపకి ఏమైనా నొప్పి ఉందా అంటే ఏమీ లేదు, జస్ట్ ఆ బాడీ మీద అప్పుడప్పుడు కనిపిస్తున్నాయట. 2-3 రోజులు ఉండి ఆ తర్వాత ఆటోమేటిక్గా మాయమవుతున్నాయట. గత కొంతకాలంగా ఇదే జరుగుతోంది. మనకున్న సమాచారం మేరకు 20 రోజుల నుంచి ఇలాగే జరుగుతుందట. అంటే వారంలో 2 రోజులు ఉండడం, తర్వాత మాయమవడం, మళ్ళీ అలాగే కనిపించడం. సో ఏంటి ప్రాబ్లం అని డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్తే అన్ని టెస్టులు చేశారట పాపకి. అన్ని టెస్టులు చేసినప్పుడు కూడా డాక్టర్ రిపోర్ట్లో కూడా ఏమీ లేదు. స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం ఉందా అంటే అది కూడా ఏమీ లేదు. పాప చాలా బాగుంది, హెల్దీగా ఉంది. విటమిన్స్ డెఫిషియన్సా, ఇంకేదన్నా అన్ని టెస్టులు కూడా చేస్తే ఏమీ తేలలేదు. పాప అంతా హెల్దీగా ఉంది. కానీ ఎందుకు ఇట్లా ఈ పాప మీద, సరే స్క్రాచెస్ వచ్చినాయి అని అంటే దట్స్ ఓకే, కానీ దేవుళ్ళ పేర్లు దర్శనం ఇవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ఊరు పేరు ఇప్పుడు మారుమోగుతోంది. సో ఎందుకు ఇట్లా జరిగింది ఏంటి అనేది డాక్టర్స్ అయితే ఆరాస్తి తీస్తున్నారు. అండ్ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ కూడా ఆయన మాట్లాడుతూ ఒకటే చెప్పారు, అవును మా దృష్టికి కూడా ఈ విషయం వచ్చింది, చాలామంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వెళ్ళి ఆ పాపకు మొక్కడం లాంటివి చేస్తూ ఉన్నారట. సో మేము కూడా అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నాం, ఇవేమాత్రం నిజం కాదు,
సమ్ ప్రాబ్లం ఉండి ఇట్లా అయ్యుండొచ్చు. మేము కంప్లీట్గా ఆ ఫ్యామిలీకి అవగాహన కల్పించే కార్యక్రమం చేయబోతున్నాం. సాక్షి 8 ఏళ్ల పాప కాబట్టి ఆమెకు కూడా ఏమీ తెలియదు. స్కూల్కి పంపించకుండా కంప్లీట్గా ఆమెకు పూజలు వగేరా చేయడం స్టార్ట్ చేసేసారట. విలేజ్ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది, వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు, ఇప్పుడిప్పుడే కొంత అవగాహన వచ్చి స్కూల్కి పంపిస్తున్నారు. అట్లాంటిది ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగగానే ఇంకా కంప్లీట్గా ఆ పాపను ఇంట్లోనే పెట్టి పూజ చేయడం లాంటివి చేస్తున్నారట. కానీ అంతకంటే ముందు మాత్రం పేరెంట్స్ కూడా అదే చెప్తున్నారు, మా పాప అయితే హెల్దీగా ఉంది, ఎట్లాంటి ఇష్యూస్ లేవు, కానీ స్క్రాచెస్ పడ్డం కూడా ఇట్లా దేవుళ్ళ పేర్లలాగా మరి ఎందుకు పడతాయి? సో మాతో పాటు దైవం ఏదో శక్తి మాతో పాటు ఉంది, ఆ పవర్ మా ఫ్యామిలీకి ఉంది, మా పాపకు వచ్చింది, మేము చాలా సంతోషిస్తున్నామంటూ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నటువంటి సిట్యుయేషన్ కనిపిస్తోంది. సో ఆఫీసర్స్ అయితే ఈ ఇన్సిడెంట్ మీద పూర్తి క్షుణ్ణంగా పరిశోధన చేయబోతున్నాం. ఆ పాపని డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి స్కిన్ ఎలర్జీ ఏమైనా ఉందా ఏంటా అని ఆ పాపకు కూడా టెస్ట్ చేయించాము, బట్ ఫర్దర్గా కూడా టెస్ట్ చేయిస్తాము. మరి ఇట్లా ఎందుకు జరుగుతోంది ఏంటి అనేది కూడా డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కొన్ని కొన్ని సంఘటనలు నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తాయి. స్క్రాచెస్ రావడం బాడీ పైన, స్టమక్ మీద, చీక్స్ పైన, కాళ్ళ మీద, ఇట్లాంటి స్క్రాచెస్ వస్తున్నాయి, దట్స్ ఫైన్. కానీ ఇట్లా హిందూ దేవుళ్ళ పేర్లే ఎందుకు వస్తున్నాయి అనేది నిజంగానే అంటే నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. బట్ ఇదైతే వింత సంఘటన అండ్ ఆశ్చర్యకర సంఘటన అని కూడా మనం కూడా చెప్పొచ్చు.